ములుగు జిల్లాలో ఈ రోజు ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు అందులో దాదాపుగా ఇద్దరు అగ్రనేతలు ఉన్నారు ఇక్కడ డీసీఎం నర్సంపేట డివిజన్ కార్యదర్శి భద్రు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఉన్నాం ప్రాంతానికి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు సంఘటనా స్థలానికి ఆపివేయడం జరిగింది ఎస్పీ కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆర్ ఆరు ఇరవైకి పోలీసులు మావోయిస్టులకు తారసపడ్డారు వాళ్ళని లొంగిపోవాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు లొంగిపోకుండా ఎదురు కాల్పులకు దిగారు దాంతో విధులైన పరిస్థితుల్లో కాల్పులు జరప జరపడం జరిగింది కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇంకా ఎవరెవరు మృతి చెందారనే దాని మీద పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది ప్రస్తుతం పంచనామా జరుగుతుంది మృతులను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నారు మనం చూస్తున్నటువంటి ఏటు నాగరం తాడ్బాయి చెలపాక అడవుల్లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ తో పాటు స్థానిక పోలీసులు కూడా పార్టిసిపేషన్ అవ్వడం జరిగింది డిసెంబర్ రెండో తారీఖు నుంచి పీపుల్స్ వార్ మావోయిస్టుల వారోత్సవాలు ఇస్తున్న నేపథ్యంలో వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేయడం వాటిని విజయవంతం చేసే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు యాక్షన్ టీంలు కూడా రంగంలోకి దిగుతాయనే ఉద్దేశంతో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మావోయిస్టులను వాళ్ళని పరిశీలించేందుకు గ్రహం దళగాలు అడవి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాయి గ్రహం బలగాలు జల్లె పడుతున్నాయి ఈ నేపథ్యంలో మావోయిస్టులకి పోలీసులకు తారసపడ్డారు దాంతో ప్రస్తుతం మనమైతే ఎక్కడైతే ఉన్నామో ఇది చలపాక గ్రామం సమీపంలో ఉన్నాం ఈ చలపాక గ్రామం దాటిన తర్వాత ఒక చిన్న వాగు వస్తుంది ప్రస్తుతం మనం ఇటువైపు చూడవచ్చు ఈ జంపన్న వాగు సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు అటువైపుగా వెళ్ళినటువంటి పోలీసులకి మావోయిస్టులు తారసపడ్డారు ఆ వాగు దాటిన తర్వాత కొండాయి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి మరొక చిన్న గూడెం ఉంది ఆ గూడెం దగ్గర వాళ్ళు తారసపడ్డ వెంటనే ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాలకు మావోయిస్టులు తారసపడితే వాళ్ళని హెచ్చరించడం లొంగిపోవాలని చెప్పడం ఆ తర్వాత ఆరున్నరకి కాల్పులు జరగడం ఏడు గంటల వరకు కూడా కాల్పులు కొనసాగిన నేపథ్యంలో ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే ఏడుగురు మృత్యువాత పడినట్టుగా చెప్తున్నారు అందులో భద్రు ఎవరైతే ఉన్నారో నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నారో ఆయన మృతి చెందడం ఆయన దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ దొరికింది ఆ తర్వాత కు సంబంధించినటువంటి స్థాయి నేత మల్లయ్య అలియాస్ మధు అనేది ఏటు నాగారం ఏరియా కమిటీకి సంబంధించినటువంటి ఏటు నాగారం మహేదవూర్కి సంబంధించినటువంటి ఏరియా కమిటీకి సంబంధించిన డివిజనల్ కార్యదర్శిగా ఉన్నారు ఆయన కూడా చనిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ గ్రామ కమిటీలకు సంబంధించిన వాళ్ళ నలుగురు మృతివాత పడ్డారు అందులో కర్ణాకర్ అలాగే జమున జైల్సింగ్ కిషోర్ కామేష్ అనే సభ్యులందరూ కూడా ఈ మృతి వార్త పడ్డట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తుల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏడుగురు మృతి చెందారు కానీ ఇంకెవరెవరు ఉన్నారని పోలీసులు అధికారికంగా చెప్పట్లేదు పోలీసులు ఎస్పీ స్థాయి అధికారి అక్కడికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మీడియాని కానీ ఎవరిని కానీ ఇంకా సంఘటనా స్థలానికి పోనిచ్చలేదు ఎన్కౌంటర్ జరిగినటువంటి స్పాట్నికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నారు చలపాక గ్రామానికి వెళ్లే వాళ్ళని కూడా వెళ్లకుండా పోలీసులు కేవలం గ్రామస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధార్ కార్డును చూసి మాత్రమే పంపిస్తున్నారు గ్రామానికి సంబంధించిన ఇతర ఎవరు వెళ్ళినా అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సంఘటనా స్థలంలో సుమారుగా రెండు వందలకు పైగా పోలీసు బలగాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఉన్నతాధికారులు కొద్దిసేపు క్రితం ఇక్కడ నుంచి ఎంఆర్ఓను అలాగే రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్లడం జరిగింది రెవెన్యూ సిబ్బందితో పాటు పంచనామా చేసిన తర్వాత సాయంత్రం ఆరు ఏడు గంటల ప్రాంతంలో ఆ డెడ్ బాడీలన్నింటినీ కూడా ఏటు నాగరాం ఆసుపత్రికి తీసుకురావడం జిల్లా ఆసుపత్రి తరలించడం అనే విషయం కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు పోస్టుమార్టం కోసం సాయంత్రం వరకు కూడా పంచనామా పూర్తయింది తర్వాత వాటి వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం ఆ తర్వాత వాటిని గుర్తించిన తర్వాత పోస్ట్ పోస్టుమార్టం చేసేలాగా ఏర్పాట్లలో ఉన్నారు పోలీస్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం వెంకటాపురం వాజేడులో జరిగినటువంటి మావోయిస్టులు దుశ్చర్య సంఘటన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ అప్రమత్తమయం బూక్య రమేష్ అనే అతను విలేజ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆయనని పోలీస్ ఇన్ఫార్మర్గా దృష్టిలో పెట్టుకుని ఆయనను ఆయనతో పాటుగా ఇంకొక వ్యక్తిని కూడా ఆయన్ని చంపివేయడం జరిగింది పోలీసులు పో పోలీసులకు మావోయిస్టులు హత్య చేసి సవాల్ చేసినట్లుగా అయింది వెంకటాపురం సంఘం వాజేడు పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో పోలీసులు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఈ ప్రెస్టేజ్ తీసుకున్న తర్వాత కూమింగ్ చేసి వాళ్ళను మావోయిస్టులు ఈ పరిసర ప్రాంతంలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఈ యాక్షన్ టీమ్ ఉంది వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో కూమింగ్ చేస్తున్నామని ఎస్పీ కూడా స్పష్టం చేశారు వెంకటాపురం మండలంలో జరిగిన ఘటన నేపథ్యంలోనే కూమింగ్ పెంచాం ఈ నేపథ్యంలోనే పో మనకు మావోయిస్టులు తారసపడ్డారు వాళ్ళు లొంగిపోమంటే లొంగిపోలేదని చెప్తున్నారు అయితే ఇక్కడ జరిగిన పరిస్థితులను గమనిస్తే కనుక ఖచ్చితంగా మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరిన దాన్ని వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఘటన ప్రతీకారంగానే ఈ ఎన్కౌంటర్ జరిగింది అందులో భాగంగానే ఏడుగురు మావోయిస్టులు మృతి చెంది ఉంటారు అని ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వాసులు గుసగుసలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దశాబ్ద కాలం క్రితం ములుగు జిల్లా ప్రాంతంలో ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలో మొలుగు జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత సుమారుగా పదేళ్ల కాలంలో మొలుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఏర్పడిన తర్వాత కానీ ఆ తర్వాత అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిసర ప్రాంతంలో పెద్దగా ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనలు అయితే లేవు కానీ ఆ తర్వాత రెండు వేల పదిహేను తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా పదిహేను రోజుల క్రితం మావోయిస్టులు చేసినటువంటి ఘాతకం ఆ తర్వాత ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని చంపేయడం ఆ తర్వాత దానికి కౌంటర్గా పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఏడుగురు చనిపోయిన నేపథ్యంలో ఏజెన్సీలో ఒక్కసారిగా ఉలికిపాటు జరిగింది ఒక్కసారిగా కొంత అలజడైతే రేకే పోలీసులు వారోత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనకు పాల్పడతారో అని ఒకవైపు ఏజెన్సీ గ్రామాలు భయపడుతుంటగా మరొక వైపు దానికి ప్రతి ఇప్పటికే ఇద్దరిని పోలీస్ ఇన్ఫార్మర్ నేపథ్యంలో చంపిన నేపథ్యంలో మరింత ఘటనలు జరగచ్చు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులను మావోయిస్ట్ కార్యకలాపాలను బలోపేతం చేయడం వల్ల చాటుకోవడం కోసం కార్యకలాపాలు జరుగుతాయి అని అంచనా వేస్తున్న సమయంలోనే పోలీసులు ఎన్కౌంటర్ చేయడం అందులో ఏడుగురు చనిపోయిన నేపథ్యంలో ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయి అటు మావోయిస్టులు నుంచి కానీ మళ్ళా ఆ తర్వాత జరిగేటువంటి పోలీస్ సంఘటనలు ఎలా ఉంటాయనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత వాసులు గూడాల్లో కొంత భయం భయాందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఏజెన్సీలో కొంత ఈ ఎన్కౌంటర్ను కలకలం రేపుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ సంఘటన స్పాట్కు పోనీయకపోవడం దాదాపు ఏడు నుంచి ఏడున్నర వరకు సంఘ ఎన్కౌంటర్ పూర్తయినా ఆ తర్వాత సంఘటన స్థలానికి పది గంటల వరకు కూడా ఎవరిని వెళ్ళనీయకపోవడం ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత రెండు గంటల వరకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్లి పో పంచనామా చేసిన నేపథ్యంలో పంచనామా కూడా ఇప్పటికీ నాలుగు నాలుగున్నర అవుతున్న పంచనామా పూర్తి కాకపోవడం మావోయిస్టులకు సంబంధించిన మృతి చెందినటువంటి మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం తల్లించడం మొత్తం ఇదంతా ప్రక్రియ గమనిస్తే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత కొన్ని వైపుల నుంచి మావోయిస్టుల సానుభూతి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇది ఫేక్ ఎన్కౌంటర్ ఖచ్చితంగా పోలీసులు ప్రధికార తీర్చుకునే క్రమంలోనే పట్టుకొని వచ్చి ఎన్కౌంటర్ చేశారని వాదన వినిపిస్తున్న సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి సానుభూతి పరులు చెప్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా మొత్తానికి అటు మా మావోయిస్టుల చర్యలు అలాగే ఇటు పోలీసుల ఎన్కౌంటర్ తో ఏజెన్సీ ప్రాంతం మాత్రం కొంత అల్లకల్లంగా మారుతుందని చెప్పచ్చు వాజిత వివరంగా